ఇప్పుడు కేసీఆర్కి ముఖ్యమంత్రిని కేటీఆర్ని చేయాలని చాలా ఆశతో ఉన్నారు బట్ ఇంటిపూర్ ఏదో ఉందంటున్నాది నిజమేనా కేసీఆర్ వన్ టైం డిసైడ్ అయితే డిసైడ్ అయిపోయాను ఆ ఇంటిపూర్ వాళ్ళ కూతురు కవితా విషయంలో కవిత కూడా నేను కూడా ముఖ్యమంత్రి చేస్తాను ఇంపాసిబుల్ ఇంకా అది ఏం లేదు ఉట్టి మాటలు రైట్ కవిత అన్నానే కావాలి అంటున్నా ఆయన కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే పార్టీ పగ్గాలు పూర్తిగా ఆయనకి అప్పని చెప్పి ముఖ్యమంత్రిని చేస్తే రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ కి కేసీఆర్ ఇచ్చిన చరిష్మ అలాగే కొనసాగుతుందా లేదు వినండి కేసీఆర్ ఉండని కేటీఆర్ ఉండని కవిత ఉండని లేకుంటే ఎవరో రామ్ ఉండని సింపుల్ లాజిక్ యాంటీఇన్కంబరెన్సీ స్టార్ట్ అయిపోయింది వీలు వంద మాట చెప్పిన తర్వాత ఓన్లీ ట్వంటీ అమలైంది రైతు బంధు అమలైంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అమలైంది మిషన్ భగీరథ అయింది పెన్షన్లు అయినాయి అండ్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ అండ్ సిటీ 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 వరకు సిటీ పీస్ఫుల్ ఉన్నది ఎలక్ట్రిసిటీ సర్ప్లస్ మన దగ్గర ఉన్నది ఇచ్చినారు సో ఈ సెవెన్ ఎయిట్ ఆస్పెక్ట్స్లో వీళ్ళు పాస్ అయినారు వీళ్ళు అచీవ్ అయినారు కానీ సెట్బ్యాక్లు కూడా చాలా ఉన్నాయి సెట్ బ్యాక్లు కరప్షన్ రైట్ లిఫ్ట్ ఇరిగేషన్ మన రాయలసీమ ఇంకా కోవిడ్ నైన్టీన్లో ఫ్లడ్స్లో ఈ కరప్షన్లో ఓకే ఉద్యోగాల్లో అన్ని దానిలో సో ఎవ్రీవేర్ దే ఫెయిల్డ్ సో ఇప్పుడు మైనారిటీస్కి వస్తే ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ జ్యుడిషి ఉద్యోగాలు సో ప్రతి ఒక్క చెప్పింది వాళ్ళు ఫెయిల్ అయినారు సింపుల్ సో టిఆర్ఎస్ ది ఇన్కంబరెన్సీ స్టార్ట్ అయింది ఈ యాంటీ యాంటీఇన్కంపరెన్సీకి కాంగ్రెస్ యాక్చువల్లీ ఎన్కరేజ్ చేయాలి కానీ రైట్ నా కాంగ్రెస్ ఇస్ డౌన్ బీజేపీ చేస్తుంది సో భవిష్యత్తులో కూడా ఇదే పరంపర కొనసాగుతుంది వన్ ఇయర్ తర్వాత చెప్పగలను టుడే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి